అవును, ఏంటి అన్ని ఎన్టీఆర్ గారే మేబీ అన్ని లాంచ్ చేస్తారు కదా. అసలు స్వప్న సినిమాకి ఫస్ట్ మంచి సెక్కున వాజ్ హిమ్. సో హీ వాజ్ ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ కాదు కానీ ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ హిట్ ఫిల్మ్. స్వప్న సినిమాస్ ఫస్ట్ ఫిల్మ్ స్టూడెంట్ నెంబర్ వన్. అక్కడి నుంచి ఎవడే అప్పుడు తారక్ నువ్వు రావాలి, ఈ సినిమా కొంచెం రీచ్ అవ్వాలంటే అక్కడి నుంచి ఇంకా అది లక్ ఫ్యాక్టర్ లాగా ఏది చేసినా తను ఎంతో కొంత ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఒక ఐ కెన్ సీ ఇన్ మై ఓన్ కెరీర్ ఐ సా లైక్ 1.2 అండ్ 2.2 అన్నమాట. క్షణంకు ముందు నేను ఒక రోజు ట్విట్టర్ లో ఎందుకో చూసి 2.2 ఒక వెర్షన్ పెట్టుకున్నా. నాకు ఒక చేంజ్ ఓవర్ వచ్చింది నా లైఫ్ లో, బికాస్ నా మైండ్ లో ఒక స్విచ్ ఇలా మారింది, ఒక స్విచ్ ఆన్ అయింది. ఐ కెన్ ఆల్సో సీ దట్ ఇన్ యువర్ ఒక ఎవడే సుబ్రహ్మణ్యానికి ముందు ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఒక ఒక స్విచ్ ఆన్ అయింది. వాట్ వాస్ ది డిఫరెన్స్ అంటే, యు నో వాట్, ఇట్స్ అ వెరీ కాన్షియస్ కాల్ వి టుక్ which my father was doing cinema back in the day, like that only used to do jagrekavedu ayanni chesinappudu ayana self conscious ga naaku ee cinema nachindi idi market ki atheetham idi ivalu aade commercial cinema meterlu alaya emi aalochilayi aakar poratam agni parvatam or jagrekavedu enni ga eppudaithe market prabhavamto cinemalu chestunnamo ee market lo ee aadutunnayi kabatti ee teeskundam ee director ఈ హీరో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే చేసామో వి ఆల్సో ఫీల్ లైక్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ దెన్ అండ్ యునో లక్లీ లైఫ్ గేవ్స్ అనదర్ ఆపర్చునిటీ అండ్ దెన్ యునో ఇట్ డింట్ మళ్ళీ మా హార్ట్ కి నచ్చింది ఆ సినిమా. ఇట్ ఫెల్ట్ లైక్ అ సన్ రైజ్ ఫర్ అస్ వెన్ వి జస్ట్ హర్డ్ ద స్క్రిప్ట్. ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ అ సన్ రైజ్ ఫర్ అస్ నో మ్యాటర్ వాట్ వీ షుడ్ డూ దిస్ ఫిలిం. ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ గాడ్ సెంట్.